రాష్ట్రంలో పేద ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారిపోయాయని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా వైఫల్యం చెందడంతో అసలు రాష్ట్రంలో వైద్య శాఖ ఉందా లేదా అన్న అనుమానం అందరిలో కలుగుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని గురువారం ఆయన పరిశీలించారు తొలత ఇటీవల పోణంగిలో గ్యాస్ సిలిండర్ పేలి గాయాల పాలైన డేవిడ్ను డేవిడ్ పరామర్శించారు ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు అనంతరం హాస్పిటల్లోని పలు విభాగాలను బడేటి చంటి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన ఏలూరు ప్రభుత్వాసుపత్రిని అధ్వానంగా మార్చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు అలాగే ఆసుపత్రిలో ఓ గర్భిణికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర మర్చిపోవడం ఏలూరు ప్రభుత్వాసుపత్రి పనితీరుగా అద్దం పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో లేరని ఉన్న కొద్ది మందిపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో వారు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని అయితే నేటి వరకు ఎటువంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వైద్య కళాశాలలో తరగతుల ప్రారంభం సందిగ్ధంగా మారిందని ఆయన పేర్కొన్నారు గతంలో ఏలూరు ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏలూరు ప్రభుత్వాసుపత్రిని పట్టించుకోలేదని ఇప్పుడు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణం ప్రభుత్వం స్పందించి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని బడేటి చంటి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం ఏలూరు నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ సెక్రటరీ రెడ్డి నాగరాజు వందనాల శ్రీనివాసరావు గొంగడి సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అంటే ఎవరికైనా ఏదన్నా ఇమీడియట్గా ఆపదొచ్చింది అనుకంటే ఈ చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా మరి జిల్లా ఆసుపత్రికే వస్తారు ఎందుకంటే దీంట్లో అటువంటి సౌకర్యాలు ఉండాలి మరి ఈ హాస్పిటల్లో దినదినాభివృద్ధి చెందవలసింది పోయి మరి మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నప్పుడు కానీ మరి ఇప్పుడు ఇప్పుడున్న విడతల రజనీ గారు కానీ మరి జిల్లా ఆసుపత్రి గురించి ఏం పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇందులో ఎందుకంటే అరకొర సేవలే ఉన్నాయి అలాగే పేషెంట్లకి తగ్గ డాక్టర్లు లేరు అలాగే ఐసీయూలో వాళ్ళ కట్టెలు పోయినాయి వాళ్ళ వరకు వేయలేదు దాంట్లో ఏసీ పని చేయట్లేదు అదే వర్షాకాలం కాబట్టి ఏసీ లేకపోయినా పర్ణాలప్పటికీ కూడా దీనికి ఏదన్నా కావాలి అంటే నిధులు వెంటనే మంజూరు చేసి పేషెంట్లకి ఇక్కడ సౌకర్యాలు కల్పించడం అనేది వాళ్ళు వదిలేశారు ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదో చూసుకుంటారు వెళ్ళిపోతారులే వాళ్ళే వెళ్ళిపోతారులే అన్న ఉద్దేశంతో హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోతే వెళ్ళిపోతారనే ఉద్దేశం వాళ్ళు వదిలేయడం జరిగింది మరి ఇది చాలా అవమానకరమైన ఇదివరకు లోగడ ఏలూరు ఆసుపత్రికి చరిత్ర ఉండేది లోగడ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైనా సరే పేషెంట్లు ముందు పెద్ద హాస్పిటల్కి వెళ్తే మనకు ట్రీట్మెంట్ శుభ్రంగా జరుగుద్దని వచ్చేవారు ఈ రోజున పెద్ద హాస్పిటల్కి రావాలంటే అప్పుడు ట్రీట్మెంట్ అక్కడ ఎవరు ఉండో డాక్టర్లు చేయరనేది ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఇక్కడ డాక్టర్ల మీద కూడా ఒత్తిడి ఉంటుంది పేషెంట్లు ఎక్కువైపోతున్నారు అరకొర సేవలతో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కొన్ని వాళ్ళు కూడా కింద సిబ్బందికి అంద అందించడం వల్ల కొన్ని ఏదైతే ఆపరేషన్లు కూడా కింద ఎవరైతే ఆ డాక్టర్లు కాదో వాళ్ళకు కూడా అందించడం వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి అది నా ఎంక్వైరీలో తెలిసింది తప్పనిసరిగా ఎటువంటి ఏదైనా సరే వైద్య సేవ జిల్లా ఆసుపత్రిలో అందేటట్టుగా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దీని మీద వెంటనే మంత్రి గారు కూడా స్పందించాలి ఎందుకంటే జిల్లా ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఎందుకంటే దీనికి మెడికల్ కాలేజీ అటాచ్మెంట్ చేస్తున్నారు దానికి కూడా మొన్న ఫస్ట్కే ఓపెన్ అవ్వాలి ఇవాళ వరకు కూడా దానికి ఆశ ఈ లేవు అన్ని అడ్మిషన్లు కూడా తీసుకున్నారు దాంట్లో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఇవాళకి మరి వాళ్ళకి ఏదైనా విద్యను అభ్యసించాలంటే హాల్లు కానీ రూములు కానీ ఇప్పుడు వరకు కూడా ఇది అవ్వలేదు మరి రేపు ఫస్ట్ వరకు టైం ఇచ్చారని చెప్తున్నారు మరి దాని మీద కూడా వెంటనే చర్య తీసుకుని మరి దీని మీద వెంటనే మరి మంత్రి గారు ఉన్నారో లేదో కూడా తెలియట్లా లోకడ మంత్రి గారు ఉన్నప్పుడు దీని గురించి పట్టించుకోవాలా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితులు ఇది ఉందంటే రేపు పొద్దున్న ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది ఇప్పటికైనా అంటే మరి వైద్య శాఖ అనేది ఉందో లేకపోతే వైద్య శాఖను తీసేశారని చెప్పి ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తారు